ఈ క్వశ్చన్ 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ అన్నమాట. డిఫార్మేషన్ ఆఫ్ మెటల్స్ అంటే లోహాల వైకల్యం. ఆన్సర్, వెన్ ఏ సఫిషియంట్ లోడ్ ఈస్ అప్లైడ్ టు మెటల్ ఆర్ అదర్ స్ట్రక్చర్ మెటీరియల్స్ ఇట్ విల్ కేస్ ద మెటీరియల్ టు చేంజ్ షేప్. అంటే లోహం లేదా ఇతర నిర్మాణ సామాగ్రిని తగినంత లోడ్ వర్తించినప్పుడు అది పదార్థ ఆకారాన్ని మార్చడానికి కారణమవుతుంది. దిస్ చేంజ్ ఇన్ షేప్ ఈస్ కాల్డ్ డిఫార్మేషన్. ఆకృతిలో ఈ మార్పును డిఫార్మేషన్ అంటారు. ద చేంజ్ ఇన్ ద షేప్ ఆర్ సైజ్ ఆఫ్ మెటల్ ఈజ్ డ్యూ టు యాన్ అప్లైడ్ ఫోర్స్ ఆర్ ఏ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్. అంటే ఒక లోహం యొక్క ఆకారం లేదా పరిమాణంలో మార్పు, అనువర్తన శక్తి లేదా పదార్థం యొక్క ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా ఉంటుంది. ఇఫ్ ద డిఫార్మేషన్ ఈజ్ డ్యూ టు ఏ ఫోర్స్ ఇట్ కెన్ బి రిజల్ట్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్, కాంప్రెసివ్ ఫోర్స్, షేర్ బెండింగ్ ఆర్ టోర్సియర్. అంటే వైకల్యం శక్తి వల్ల సంభవించినట్లయితే అది తన్యతా శక్తుల సంపీడన శక్తి, షీర్ బెండింగ్ లేదా టోర్సియర్ ఫలితంగా ఉండవచ్చు. ఇఫ్ ద డిఫార్మేషన్ ఈజ్ డ్యూ టు టెంపరేచర్ చేంజ్ ద మొబిలిటీ ఆఫ్ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ సచ్ యాజ్ గ్రెయిన్ బౌండరీస్ ఎక్స్ట్రా. అంటే ఉష్ణోగ్రత కారణంగా వైకల్యం ఏర్పడినట్లయితే ధాన్యం సరిహద్దులు మొదలైన నిర్మాణ లోపాల యొక్క కదలికలను మార్చండి. ద మూవ్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సచ్ మొబైల్ డిఫెక్ట్స్ ఈజ్ థర్మల్లీ యాక్టివేటెడ్. అటువంటి మొబైల్ లోపాల యొక్క కదలిక లేదా స్థాన భ్రంశం థర్మల్గా యాక్టివేట్ చేయబడుతుంది. ద డిఫార్మేషన్ ఈజ్ నెగ్లిజిబుల్ ఈజ్ కేస్ ఆఫ్ ఏ రిగిడ్ బాడీ. అంటే దృఢమైన శరీరం యొక్క వైకల్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.